హాయ్ అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ రాక విసుగెత్తిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ బ్లౌజ్ కటింగ్ అండి. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే పిండేసి ఆరబెట్టుకున్నానండి నీట్గా. తర్వాత ఇలాగ ఐరన్ చేసేసుకున్నాను, 4 ఫోల్డింగ్ చేశాను. మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తాము అందుకని చెప్పేసి 4 ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇలాగ మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకి కింద బార్డర్ వచ్చింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. లేదు మేము హెమ్మింగ్ పట్టీ కోసం క్లాత్ కావాలనుకుంటే 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా కట్ చేసేయండి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే, నాకే మళ్ళీ ఆది బ్లౌజ్ కింద వచ్చింది. సో ఇక్కడ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచ్ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేయండి. ఓకేనా, ఆర్మ్ లూజు మనకి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు దగ్గర దగ్గర 8.7, గట్టిగా సాగదీస్తే 8.8 అలా వచ్చింది. మొత్తానికి 9 వచ్చిందండి. 9 ఇంచులు వస్తే నేను 3.5 తీసుకుంటాను చంక డౌన్. అలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చంక దగ్గర పట్టేయటాలు ఉండవన్నమాట. మళ్ళీ క్రాస్గా 9 ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి, ఇలా క్రాస్గా. మళ్ళీ స్ట్రైట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. చంక దగ్గర పట్టేయటాలు అవి ఏమి ఉండవన్నమాట, బాగా ఫ్రీగా ఫ్రీ సైజ్ ఉంటుంది. సో ఇలా క్రాస్గా 2 ఇంచులకు మార్కింగ్ వేయండి. 9వ నెంబర్ ఆర్మ్లో వస్తే 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేయండి, ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. అర్థమైంది కదా, ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేయాలి. ఇలా అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక 1 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ షేప్ అనేది మళ్ళీ ఇచ్చేయండి. మనం పైన అయితే ఎలా షేప్ ఇచ్చామో అలా కింద కూడా షేప్ ఇచ్చేయాలి. ఇలాగ షేప్ ఇచ్చేసిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని క్రాస్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా కట్ చేసేసుకోండి. ఇలా ఇది ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకుని మనకి కొంచెం జాయింట్లు పడతాయన్నమాట, దానికోసం నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ జాయింట్ పడుతుంది మనకి, ఎక్కువే పడుతుంది జాయింట్, అందుకని ఎక్కువ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చేసేసుకుందాం. ఎల్ స్కేల్ తీసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. తర్వాత స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఒక 1/4 ఇంచ్ అంతా ఎగస్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే కింద పట్టి అతకాలి కదా, నడుము పట్టి, దానికోసం అనమాట. పైగా మనం తీసుకున్న బ్లౌజ్ కొత్త బ్లౌజ్, ఒక్కసారి కూడా వాష్ చేయలేదు కాబట్టి మనం ఎక్కువ హైట్ అవసరం లేదు. అదే పాత బ్లౌజ్ తీసుకుంటే ఎక్కువ హైట్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ నుంచి ఇలా పట్టుకుని స్ట్రైట్గా చూసుకోవాలి. ఇలాగా పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. అయిపోయింది. తర్వాత నెక్ డిప్ తెలియాలంటే నడుంని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ల హైట్ ఉంటుంది కదా, కింద ఖర్చులు వదిలేసి, కింద మనకి ఖర్చులు వదిలేసుకుని కింద పట్టికి మనకి నడుము పట్టికి ఉంటుంది కదా అది వదిలేసుకుని అక్కడ నుంచి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు అంతే. ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకి 40కి దగ్గరలో ఉంటుందండి ఈ సైజు బ్లౌజు. అయితే మనం ఎంత తీసుకోవాలంటే 2.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. 2.5 కన్నా ఎక్కువ తీసుకోవాలి, 2.5 కన్నా తక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే భుజాలు జారవన్నమాట, అంటే వీళ్ళకి కొంచెం లూజ్ అయ్యి కుట్లిప్పుకున్నారంట. సో దాని మెజర్మెంట్ ప్రకారం కట్ చేస్తే భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం 2.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. 2.5 కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది.
అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్తే చెస్ట్, 9 ఇంచులకి 1 ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది 10 ఇంచులు. అదే 10 ఇంచులు పైన కింద పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి అంతే. ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి, స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నెక్ వచ్చేసి 2½ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి, మరీ 2½ తీసుకోకండి, భుజాలు జారిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. 2½ కన్నా కొంచెం ఎక్కువ, అంటే 2½ కన్నా కొంచెం తక్కువ, 2.4 అలా తీసుకుంటున్నాను. ఒక గీతలు ఏముందక్క అనుకోవద్దు, ఇంకా పక్కా కొలతలు అంటే కొలతలుగానే ఉంటుంది అనమాట మన మెథడ్ అయితే. సో 2½ కన్నా కొంచెం ఎక్కువ, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1½ ఇంచు. మొత్తానికి ఫుల్ షోల్డర్ 5.7 తీసుకుంటున్నాను, ఓకేనా? చిన్న షోల్డర్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్ వచ్చేసి 3 ఇంచులు, ఖర్చులతో కలిపి 3 ఇంచులు, పక్కన మళ్ళీ మార్కింగ్ వేసుకోకూడదు, 3 ఇంచులే తీసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. నీట్గా కర్వ్ తిప్పేసుకుని ఫుల్ షోల్డర్ 5.7 కదా, కింద కూడా 5.7 తీసేసుకోండి. 6 ఇంచులు తీసుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. చంక డౌన్ వచ్చేసి నేనైతే 6½ తీసుకుంటున్నాను, తర్వాత చూద్దాం సెట్ అవుతుంది లేదో. 6½కి మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా ఎల్ షేప్ దగ్గర 1½కి మార్కింగ్ వేసుకోండి. 1½ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే మీకు 9 ఇంచులు రావాలి. సో నాకైతే 9 ఇంచులు అయితే వచ్చేసిందండి, ఇంకా మనకి ప్రాబ్లం లేదు, ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు నడుములు చెక్ చేసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఉక్సు పట్టి వరకు 32 ఇంచులు, అంటే 8 ఇంచులు. దానికి ఒక డాట్కి 1 ఇంచు కప్తే 9 ఇంచులు, అంటే వీళ్ళకి చెస్ట్ నడుము సేమ్ అనమాట. సో నా 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. అయిపోయిందండి ఇంకా బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే కట్ చేసుకున్నాను అలాగా, ఓకేనా? ఇలా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ మార్పులు చేయకూడదు, ఇప్పుడే చెప్తున్నాను. మార్పులు చేశారంటే మళ్ళీ ప్రాబ్లమే. షోల్డర్ కూడా చూసుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటనేది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే, ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, అడుగు భాగంలో ఒక మార్కింగ్ చేసేసేయండి. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి, దానికోసం మనం క్రాస్గా వేసుకోవాలన్నమాట మనకి బ్యాక్ పార్ట్ అనేది. ఫ్రంట్ పార్ట్ కోరాస్ మన వైపు వేసుకోవాలి, ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంటుంది. ఇలా క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ ఉంటుంది. సైడ్కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మన మెథడ్లో 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసి వీపు పార్ట్ దగ్గర హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి, ఓకేనా? రౌండ్ తిరిగే చోట 3 చోట్ల మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే మనం అక్కడ 1/2 ఇంచ్ లో తీసుకుంటాం కదా, బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి వీలర్ సహాయంతో, మనకి వీలర్ సహాయంతో మనకి ఇక్కడ ప్రెస్ చేసామంటే మనకి ఇక్కడ లోతు దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది అన్నమాట. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు, 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇలాగా. తర్వాత షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు పైన ఎక్కువ ఉంటుంది, 13½ ఉంటుంది ఫ్రంట్ పార్ట్. పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి 13½, ఓకేనా? ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. నెక్ డీప్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది.
ఇలా హుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. ఇలాగ నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు ఏడుంపావు వచ్చింది, అదే ఏడుంపావు ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట. పైనుంచి కింద వరకు ఏడుంపావు. ఇలా కొంచెం క్రాస్గా వేసుకుంటే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా నీట్గా. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి, ఇంకెక్కువ తక్కువ ఏం రాలేదు. ఒకసారి మళ్ళీ ఇలా చూపిస్తాను చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది. మన వైపు నుంచి 2.5 డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఉంది గ్యాప్. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో అలాగే ఉంది, హైట్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ వేసేసుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3 డాట్. సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 2.5 ఇంచులు ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ నాకైతే కరెక్ట్గానే ఉంది, లైట్గా షేప్ ఇస్తాను అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా ఇలాగ. ఇలాగ చూడండి ఇక్కడ కూడా అంతే. ఇలాగ కింద కూడా అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోండి. 1/2 ఇంచ్ వదలాలి ఓకేనా. నాకు కరెక్ట్గా 2.5 వచ్చింది. అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నారనుకోండి ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి, ఎందుకంటే పైన ఖర్చు పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. కానీ ఇక్కడ ఏంటంటే కింద ఆల్రెడీ మనం ఖర్చుతో కలిపే మార్కింగ్ వేస్తున్నాను అనమాట. నాకు 2.5 కన్నా కొంచెం తక్కువ వచ్చినట్టుంది అందుకనే క్రాస్గా కట్ చేశాను. అంటే ఇది వీడియో ఎప్పుడో పోస్ట్ చేశానండి గుర్తులేదు, కానీ 2.5 ఉండాలండి, 2.5 ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసే ముందు ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇలాగ ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి నీట్గా. ఇక్కడ వచ్చేసి 2.5, పొడుగు వచ్చేసి 11 ఇంచులు. ఇక సరిపోవట్లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇలా స్ట్రెయిట్గా. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేస్తున్నాను, ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటున్నాను కదా ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి 3.5 వచ్చింది. ఇలా 3.5కి మార్కింగ్ వేసుకోండి. అంటే ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు చూశాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేసాను. తర్వాత మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి, పాతకు 3 ఇంచులు. అంతే ఇప్పుడు ఎలాగైతే ఇచ్చామో అలాగే షేప్ ఇచ్చేసేయండి. సో మీకు లైట్ కలర్ మార్కింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు, కానీ నేను చెప్పింది మీ వింటే మీకు అర్థమైపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం. నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలి. అదే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, ఈ 2 లేయర్స్ కాకుండా మధ్యలో ఇంకొక లేయర్ ఉండాలి. యాక్చువల్గా ఇది ఏంటంటే పైన ఒరిజినల్ క్లాత్ వస్తుంది, కిందమో మనకి లైనింగ్ వస్తుంది, మధ్యలో కూడా నేను లైనింగే వేస్తున్నాను. కానీ ప్లెయిన్ బ్లౌజ్కి ఏంటంటే పైన కింద మెయిన్ క్లాత్ వచ్చి మధ్యలో వేరే క్లాత్ వస్తుంది అనమాట. సో అప్పుడు కూడా దసరగా ఉన్న క్లాత్నే వేసుకోవాలి. సో అయిపోయిందండి, దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి.
నేను పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కూడా. ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకటే పెండింగ్ ఉండిపోయింది, అది కూడా ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను అన్నమాట. హ్యాండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డరు వస్తే ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలి, అంటే కట్ చేయకుండా కుట్టుకోవాలి అనేది నేను వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. మన ఛానల్స్ అన్నింటినీ ఫాలో అయ్యారంటే ఏదో టిప్ ఏదో రూపంలో మీకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇలాగా ఇక్కడ కూడా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా క్రాస్గా, క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఇలాగా అన్నీ చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ముందు కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సరిపోకపోతే ఇంకా మనం ఏం చేయలేము, అడ్జస్ట్మెంట్ అనేది కూడా అవ్వదన్నమాట. ముందే చూసుకోవాలి, హ్యాండ్స్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి, బాడీ పార్ట్ మాత్రమే మనం చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది జిమ్మిచ్చు క్లాత్ టైప్ అండి, పైకి పైకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట క్లాత్. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కొంచెం ఒక పావు ఇంచ్ అంత ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేస్తాను. ఆల్రెడీ హ్యాండ్ మనకి పైపింగ్ కూడా చూపించాను. థ్యాంక్ యూ.